వచ్చిన నా గొప్ప విషయం ఏంటంటే పాట మల్లేశన్న ఆయన పాటలతో ఐదు బహుమతులు కూడా వేదిపై సిద్ధంగా ఉన్నాయి. మరి కొద్ది రోజు ప్రతి మహిళ ప్రతి ఆడపడకు ఈ రోజు ఇంత బాగా చేసే సదామణ సినిమాలో కలకత్తాలో ఇక్కడ కోడి పందాలు ఎంతో ఆహ్లాదకరంగా ఆసక్తికరంగా ఇందులో పాల్గొన్నారు. మా గణేష్ అన్న ప్రారంభించిన ఆలోచన నిజంగా అభినందనీయం. బ్రాండెడ్ కంపెనీ వంటి వాషింగ్ మిషన్ ఇస్తున్నారు గట్టిగా గట్టిగా చెప్పలు కొట్టాలి గ్లాబ్స్ గట్టిగా చెప్పలు కొట్టాలండి గ్లాబ్స్ గట్టిగా చెప్పలు కొట్టాలండి. ఒక చిన్న ఎంత నిజాయితీగా జడ్జిమెంట్ జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. ఎంత ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలా. ఈరోజు మన చెన్నై గ్రౌండ్ లో మహిళలందరికీ కంటోన్మెంట్ నియోజకవర్గం ఉన్న ప్రతి మహిళ కూడా ఈ యొక్క పోటీలో పాల్గొనాలని మేము ఈ యొక్క కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే 3 రోజుల క్రితమే మేము డిసైడ్ చేశాము ఇందులో కాంపిటీషన్ పెట్టాలని. ఎందుకంటే అనునిత్యం మనం చూస్తున్నాము జనరల్గా మన ఆడపడుచులు అందరూ నిత్యం వాళ్ళ ఇంట్లో పనులలో బిజీ ఉండిపోయి వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తలేరు, కుటుంబ సభ్యుల గురించి ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు వాళ్ళ గురించి టైం స్పెండ్ చేయాలి. ముందుగా ముఖ్యంగా ఏంటంటే ఇది నూతన సంవత్సరంలో మొదటి పండుగ. ఈ యొక్క పండుగ నుంచే అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి కావున ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనలో చాలామందిని మనం చూడొచ్చు ఒక్కొక్కరు ఇంటికి పరిమితమై పండుగలు సరిగ్గా జరుపుకోకుండా కొంతమంది ఎక్కువ మంది ఉంటారు కొంతమంది తక్కువ మంది ఉంటారు పండుగలు సరిగ్గా చేసుకోరు. అందరూ ఒక పండుగ వాతావరణానికి ఎంజాయ్ చేయాలనేసి అందరూ ఆనందంగా ఉండాలని ఒక ఆశతో ఒక ఆశయంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. ముఖ్యంగా ఈరోజు విషయానికి వస్తే మన మహిళల దగ్గర ఇంత కళలో ఉందా అనేది అర్థమైపోయింది. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా ఇక్కడ జడ్జిమెంట్ చేయాలి ఒక 5 గురికి సెలెక్షన్ ఇప్పుడు కాంపిటీషన్ లో ప్రైజ్ ఇవ్వాలనుకున్నాం కానీ 50 మందికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. వచ్చిన వాళ్ళందరిలో అందులో భాగంగానే ఈ 5 గురికి అయితే సరిపోదు ఇంకా కొంతమంది చాలా బాగా వేశారని మేము 11 మందికి ఇవ్వడం జరిగింది. 5 అనుకున్న దగ్గర ఇంకా 11 మందికి ఇచ్చినాము. ముఖ్య ఇంకొక విషయం మా మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏమంటే మీరు ఈ పోటీలో పాల్గొన్నారంటేనే మీరు విజేతలు. ఎందుకంటే మీరు భయపడుతుంటారు ఏదో డౌట్లు వస్తుంటే అక్కడ పోతే ఏమవుతుంది అని. ఈరోజు పోటీ ప్రపంచం ఈ పోటీ ప్రపంచంలో మనం అందరం నెగ్గాలంటే పోటీలలో పాల్గొనాల్సిందే. ఈ పోటీలలో పాల్గొంటేనే మనకు తెలుస్తుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది మనం ఎట్ట ముందుకోవాలని. ఇప్పుడు ఇది ఒక ఓటమి అని కాదు ఇది నంబర్ రాలేదని కాదు అందరూ విజేతలని భావించుకుంటూ ముందుకెళ్ళాలి. ఇదే విధంగా ఎల్లప్పుడూ మన కంటోన్మెంట్లో ఉన్న ప్రతి మహిళలు అక్కలు చెల్లెలు పెద్దలు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.